చేతిల చెయ్యేసి చెయ్యి గుర్తులతోటి చెట్ట బట్టలు వేసుకొని తిరుగుతున్న పొంగులేటి సారు మొత్తానికి కొత్తింట్లు అడుగుపెట్టి పాలు వంగిచ్చిండు. సారు ఉత్తగానే రాలేదు. గాంధీ భవన్ అంతా వెలిగిపోయి 1000 రెట్ల కాంతితోని కథలు వచ్చిన కాంగ్రెస్ లా కొత్త ఊపు తెచ్చిందంట. సాదాసీదాగా వచ్చిన పొంగులేటిని కాంగ్రెస్ లీడర్లు షాల్వాలు బొకేలతోటి స్వాగతం పలికి గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించిండ్రు. అగ్గా వారెవ్వా, ఎట్లొస్తుండో చూడరి పొంగులేటి సారు. ఆగమైన పార్టీని కాపాడే వీరుడు గదిలో వచ్చినట్టు కనిపిస్తలేడు. ఖమ్మం సభతోని కాంగ్రెస్ లా జీవం పోసిందంటే మరి ఆ మాత్రం ఉంటది. అయినా ఇప్పుడు సాదాసీదా లీడర్ కూడా కాకపాయే. పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి పతారే అతారే గట్టిగానే చూపెట్టుకోవాలి. ఇక మొదటిసారి గాంధీ భవన్ గడపలు అడుగు పెడుతున్నాడు కాబట్టి పార్టీ కూడా పొంగులేటి సార్కు మస్తు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. వచ్చేది వస్తుంటేనే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి సారు ఎదుర్కొని లోపలికి తీసుకొచ్చారు. ఇక ఒకరికొకరు లైన్లు కట్టి షాల్వాలతో సన్మానం చేసిర్రు. పూల బొకలి చేతికిచ్చి చేయి పార్టీ ఆఫీసులు అడుగు పెట్టినందుకు మస్తు ఖుషి అవుతున్నామని చెప్పిరట. ఇక ఇదిట్లుంటే పొంగులేటి సార్ వచ్చుడుతోనే సార్వత్రిక ఎలక్షన్ వ్యూహాల మీటింగ్ లో పాల్గొన్నాడు. కేసీఆర్ ని ఓడగొట్టేందుకు ఎసొంటి పని చేయనికైనా రెడీ ఉన్నా అని ఆ మీటింగ్ లో చెప్పి అందరినీ ఖుషి చేసినట. అట్లనే నెలాఖరుల పొంగులేటి పొలిటికల్ దోస్తు జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ కండవా కప్పుకోనికి రెడీ ఉన్నాడు కాబట్టి ఆయన మీటింగ్ ఎట్లా పెట్టాలి, ఎవరెవరిని విలిపియాలి అనే కసరత్తుల మీద కంసెకం గంట సేపు మాట్లాడిరట. ఇక పొంగులేటిని ఇట్లా పాల్పొంగిచ్చినట్టు పొంగిపించే వరకు కొందరు సీనియర్లకు మింగుడు పడతలేదట. ఆయన కాకగాక ఒక్కసారి ఎంపీ అయిండు, లోకల్ అంత బలం కూడా లేదు. అసౌంట్ ఆయనకు అంత జాకీలు పెట్టి ఎందుకు లేపుతున్నారు? మనోళ్ళనే వండబెట్టి ఇట్లా కొత్త వచ్చిన వాళ్ళకి కోరికోరి గోరుముద్దలు ఎందుకు తినిపిస్తున్నారు అని అనుకుంటున్నారట పాపం. ఇక కొందరేమో రేవంత్ రెడ్డి ఇటువంటి పైసలు ఉన్న వాళ్ళతో బాగా దోస్తాన్ చేస్తాడు. పొంగులేటి దగ్గర బగ్గ పైసలున్నాయి కాబట్టి ఆయనంటే మస్తు పాయరం చేస్తుండని లోపల లోపల అనుకుంటున్నారట. అన్యం పుణ్యం హైకమాండ్ కే ఇక నడిపి ఇట్లా మనకెందుకు తీరు.